హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం వంకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది పెద్ద వంకాయని కాల్చి తయారు చేస్తారు. రైసు రోటీ పుల్కాస్లోకి చాలా మంచి కాంబినేషన్. దీన్నే నార్త్ సైడ్ బేగన్ కబర్తా అని కూడా అంటారు. ఎలా తయారు చేయాలో చూద్దామా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి రుచి. వంకాయ పచ్చడి చేయడానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. పెద్ద వంకాయ ఒకటి, ఇది మనకి సూపర్ మార్కెట్లో ఎక్కడైనా కూడా ఈజీగా దొరుకుతుంది. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఇది వాటర్ లో నానబెట్టుకొని గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోండి. పసుపు హాఫ్ టీ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు. కారం మీ రుచికి సరిపడా పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. పచ్చడి కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు 1 కప్పు, వెల్లుల్లిపాయలు 4 నుంచి 5, రుచికి సరిపడా ఉప్పు. ముందుగా మనము వంకాయని కాల్చుకోవాలి. దీనికోసం ఆయిల్ తీసుకొని వంకాయకి బాగా అప్లై చేసుకొని మనము గ్యాస్ పైనే కాలుస్తాము. బాగా ఆయిల్ అప్లై చేసుకోండి. ఇప్పుడు పొయ్యి ఆన్ చేసుకొని ఇట్లా కాడ పట్టుకొని చూపించిన విధంగా వంకాయని కాల్చుకోండి. మీకు వేడి తగులుతుంది, సెగ తగులుతుంది అని అనుకుంటే కనుక పట్టుకర్రతో కానీ లేదంటే ఫోర్క్ని గుచ్చుకొని, వంకాయకి ఫోర్క్ని గుచ్చి కూడా మీరు కాల్చు. ఇలా చూపించిన విధంగా మంట అన్ని సైడ్లకి తగిలేలాగా తిప్పుతూ కాలుస్తూ ఉండండి. మనం 1-5 నిమిషాలు ఇలా కాల్చేసరికి మనకి పైన వంకాయకి పొట్టు లేచి వచ్చేస్తున్నట్టు కనిపిస్తుంది. అది లోపల ఉడికినట్టు అప్పుడు ఇండికేషన్ మనకి. చూసారు కదా, ఇలా పొట్టు అంతా లేచిపోయింది. సో మనకి వంకాయ బాగా ఉడికిపోయినట్టు. ఇప్పుడు దీన్ని తీసి ప్లేట్ లో పెట్టుకొని కొంచెం చల్లారనివ్వండి. ఇప్పుడు దానిపైన ఉండే పొట్టు మొత్తం తీసేయాలి. ఈ కాల్చిన వంకాయకి బాగా మనకి వంకాయ లోపల గుచ్చి కాల్చిన ఫ్లేవర్ వస్తుంది. ఆ పచ్చడికి ఆ ఫ్లేవరే మెయిన్. సో కాల్చి చేస్తేనే బాగుంటుంది. అలా చూపించిన విధంగా పొట్టు అంతా కూడా తీసేసేయండి. ఇప్పుడు మనం వంకాయని గుజ్జుగా తయారు చేసుకోవాలి. సో వేడి చల్లారడానికి ఉరికే ముందుగా కట్తో ఘాట్లు పెడుతున్నాము. తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుని బాగా చేతితోనే మెదుపుకోండి గుజ్జులాగా. ఉప్పు వేయడం వల్ల మీకు వంకాయ రంగు మారకుండా ఉంటుంది. ఇప్పుడు పచ్చడి చేసుకోవడానికి ఒక పాన్ తీసుకుని అందులో 3 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోండి. నూనె పచ్చడి కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ముందుగా తాలింపు వేసుకుందాం. ఆవాలు 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, పచ్చిశనగపప్పు, మినప్పప్పు 1 టీ స్పూను, అలాగే 2 ఎండుమిరపకాయలు కుంచి వేసుకున్నాము. తాలింపు కొంచెం వేగాక ఇంగువ వేసుకుందాం. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని వేసుకొని బాగా వేయించుకోండి. అలాగే వెల్లుల్లిపాయల్ని కొంచెంగా దంచుకొని, మరీ పేస్ట్ గా అవసరమే, కొంచెంగా దంచుకొని వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ పచ్చడికి ఉల్లిపాయలే చాలా టేస్ట్ అండి, కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది ఉల్లిపాయలు. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కొంచెం వేగింది అనుకున్నాక ఇప్పుడు మనం మసాలాలు వేసుకుందాం. ముందుగా పసుపు, కారము వేసుకొని బాగా కలుపుకోండి. అలాగే ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ముందుగా మెదిపి పెట్టుకున్న వంకాయ ఉంది కదా, ఆ గుజ్జుని కూడా వేసుకొని బాగా కలుపుకొని రుచికి సరిపడ ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని 1-10 నిమిషాలు ఉడికించుకోండి. మనం 1-10 నిమిషాలు ఉడికేసరికి మనకి బాగా
మగ్గి నూనె అంతా పక్కకి తేలుతుంది. నూనె బయటకు వచ్చేసింది అంటే మనకి ఉడికిపోయినట్టు. వంకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో వంకాయ ఇష్టపడిన వాళ్ళు చాలా మంది తిన్నారు, కానీ ఈ పచ్చడిని మాత్రం చాలా లైక్ చేస్తారు. అంతే, వంకాయ పచ్చడి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పచ్చడి రెడీ. ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మీకు 15 రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఆ వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇస్తాం కాబట్టి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది, మీకు కావాలంటే తగ్గించుకోండి. మీకు రెసిపీ నచ్చినట్టయితే ఎప్పటిలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.